హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది ఫ్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను, రొయ్యల బిర్యానీ. దానికి కావాల్సింది రొయ్యలు, ఇవి కొంచెం రొయ్యలు, ఒక గ్లాసున్నర బియ్యం, బిర్యానీ రైస్ తీసుకున్నాను, ఓల్ గరం మసాలా, లవంగ, చెక్క, బిర్యానీ పువ్వు, బిర్యానీ పత్రి, బిర్యానీ ఆకు, జీడిపప్పు, ఉల్లిపాయలు రెండు ఫ్రైకి దాంట్లో వేయడానికి, పచ్చిమిర్చి ఒక నాలుగు, పుదీనా, కొత్తిమీర, బటర్, కొంచెం ఆయిల్ వేస్తాం. రైసు ఇవ్వండి, ఒక 20 మినిట్స్ ఒక్కసారి కడిగేసి, ఇవి బిర్యానీ రైస్ కదా, 20 నిమిషాలు నానబెట్టండి. కొంచెం పొడవుగా రైస్ వస్తుంది మనకి, అందువల్ల రొయ్యల్లోని నేను కొంచెం పసుపు, ఉప్పు, చిన్న నిమ్మరసం వేసి నీట్గా మంచినీళ్ళు వేసి కడిగాను. నిమ్మకాయ వేయడం వల్ల మనకి రొయ్యలు స్మెల్ ఉండకుండా ఉంటుంది. ఇవి నీట్గా కడిగినవి, ఇప్పుడు వీటికి మనం మ్యారినేషన్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు, ఈ రొయ్యలకి సరిపోయినంత సాల్ట్ వేయండి, కొంచెం 1/2 స్పూను కారం, 1 స్పూన్ వేయండి, అల్లం వెల్లుల్లి ముద్ద 1 స్పూన్, నిమ్మకాయ 1 స్పూన్ అంత వేయండి, సరిపోతుంది. ఇవి మనం ఇలాగా మ్యారినేషన్ చేసుకోవాలి. ఇలా నీట్గా కలిపి ఒక 10 మినిట్సే ఉంచుకుంటే సరిపోతుంది. ఇది పక్కన పెట్టి మనం పోపు వేయచ్చు. ఇవ్వండి, ఇలా నీట్గా ఇలా కలిపి ఒక సైడ్ ఉంచండి. ఇవి 1/2 కేజీ ఇలా పాన్ పెట్టుకోండి, వేడెక్కింది. 1 స్పూన్ ఆయిల్ వేసి ముందు ఆనియన్స్ కొంచెం పల్చగా కోసుకున్న 1 ఆనియన్ ఇలా వేయించండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 మినిట్స్ వేయిద్దాం. ఆనియన్స్ చూసారా, బ్రౌన్ గ్రేవీ కదా, ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం, లేకపోతే ఇంకా మాడినట్టు అయిపోతాయి చల్లారాక. ఇవి సైడ్కి తీసుకుందాం. ఇప్పుడు 1/2 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం తక్కువ వేద్దాం, బటర్ వేస్తాను కదా, బాగుంటుంది. బటర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మనం ఆయిల్ ఎక్కువ వాడకుండా ఉంటుంది. బటర్ వాడడం వల్ల హెల్త్కి మంచిదే, ఇందులోని వాటర్ ఉంటుంది ఎక్కువ, బటర్లో ఆయిల్ ఎక్కువ ఉండదు కదా. 1/2 స్పూన్స్ వేయండి. బటర్ వేడెక్కింది కదా, ఇప్పుడు మనం ఓల్ గరం మసాలా, జీడిపప్పు ఉంచాం కదా, జీడిపప్పు, 3 యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు 1/5, మాస్వైది పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇవ్వండి. మంచి స్మెల్ వచ్చే వరకు జస్ట్ 1 మినిట్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనకి ఆల్రెడీ పాను వేడెక్కుంది కదా. చూడండి, ఇంకా జీడిపప్పు రెడ్ వచ్చింది కదా. ఇప్పుడు 3 పచ్చిమిర్చి, 1 పెద్ద ఆనియన్, 3 ముక్కలు పెద్దవే వేసుకోండి. ఈ ఆనియన్స్ ఇవి వేగుతున్నప్పుడే మనం ఆనియన్ ఆమాత్రం వేస్తే చాలు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేయాలి. కొంచెం ఈ రొయ్యల్లో నుంచి మనకు వాటర్ వస్తుంది, అందుకే 2 మినిట్స్ ఇలా బ్రష్ వేయిద్దాం. రొయ్యలు వేగం స్మూత్గా ఉడికిపోతాయి, అందువల్ల మరీ ఎక్కువ వేపేయకూడదు, వేయిస్తే గట్టి అయిపోతాయి రొయ్యలు. అది ఒక టిప్పు, మీరు పాటించండి.
వేయండి. ఇలా జస్ట్ అందులో వాటర్ వచ్చి వాటర్ ఎగిరి వరకు వేస్తే చాలు. మరి గట్టిగా వేయించకూడదు. మన బిర్యానీకి కొంచెం వాటర్ ఉండాలి. ఇసారి అవి వేసేసరికి మనకి ఇలా వైట్గా కనిపిస్తాయి రొయ్యలు. ఇవి చెరువు రొయ్యలు, సముద్రం రొయ్యలు ఎర్రగా ఉంటాయి, చెరువు రొయ్యలు తెల్లగా ఉంటాయి. వేసుకున్నాయి కదా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ వేయండి. వెయ్యిల్లో కొంచెం వేసాం కదా, అందుకే ఒక 2 స్పూన్స్ వేయండి. ఇది దీంతో కలిపి వేస్తే మసాలా బాగా పడుతుంది. ఒక 1 మినిట్ వేసినాం. అల్లం వెల్లుల్లి వేగింది కదా, ధనియాలు జీలకర్ర వేయించిన పొడిది 2 స్పూన్లు వేయండి. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేద్దాం. ఉదయం మనకి వీలుంటే మామూలుగా బాగా ఒక 1/2 కేజీ ఇలా తెచ్చుకున్నారు అనుకోండి. ఇంట్లో 4 ఉంటే మనిషికి 2 లెక్కైనా రాత్రి 1/4, 8 నానబెట్టండి. నానబెట్టి మార్నింగ్ తింటే దానివల్ల గుడ్ కొలెస్ట్రాల్ వస్తుంది. పిల్లలు చదువుకున్న పిల్లలకి బాగా, చిన్నపిల్లలకి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అందువల్ల బాదం వాడడం మంచిదే, వీలైనంతే వాడండి. నైట్ నానబెడితే మనకు మార్నింగ్కి చక్కగా ఉంటుంది. అది తొక్క తీసుకొని తింటే బాగుంటుంది. పుదీనా వేగింది కదా, మసాలా అంతా వేగేవి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా రైస్, ఈ రైస్ వేద్దాం. బిర్యానీ రైస్కి గ్లాసున్నర వాటర్ వేస్తే సరిపోతుంది. నార్మల్ రైస్ వాడారనుకోండి మీరు, వాటికి 2 గ్లాసులు వేసుకోండి. ఏ రైస్ అయినా వాడచ్చు, అది మన ఇష్టమే. బిర్యానీ రైస్ వాడడం వల్ల కొంచెం రైస్ పొడవుగా కనిపిస్తుంది. ఏ రైస్ అవైలబుల్గా ఉంటే ఆ రైస్ వాడండి. బిర్యానీ రైస్ వేసిన తర్వాత మనం జస్ట్ మసాలా అంటుకోవడానికే నెమ్మదిగా కలపాలి, లేకపోతే రైస్ ఇది బ్రేక్ అవుతుంది. నానబెట్టాం కదా, అందువల్ల రైస్ కొంచెం వేగడం వల్ల మనకి బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది మన రొయ్యల బిర్యానీ. 1 మినిట్ వేయిద్దాం. ఇప్పుడు రైస్ 1 మినిట్ వేగింది కదా, 1/2 నేను తీసుకున్నాను కాబట్టి గ్లాస్కి 1/2 లెక్కన నేను వాటర్ వేసాను. మీరు ఎంత తీసుకుంటే అంత గ్లాస్కి 1/2 గ్లాసు వాటర్ వేయండి. కొంచెం కలుపుకొని సాల్ట్ వేసుకుందాం. బిర్యానీకి సరిపోయిన సాల్ట్ టేస్ట్ చూడండి, వాటర్ చూసి వేసుకోండి. కొంచెం స్లోగా సాల్ట్ కలిసేటట్టు ఇలాగా కలపండి. మనకి ప్రోటీన్ డైట్ చాలామందికి, పిల్లలకి అందరికీ అవసరం. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా థైరాయిడ్ అవి వస్తున్నాయి. మాకైతే ఈ సాల్ట్ సరిపోయింది, మీరు కూడా సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మీద కొంచెం ఇలాగ పుదీనా ఆకు
కొత్తిమీర, మనం వేయించుకున్నాం కదా ఆనియన్స్, ఇవి కూడా మీద వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం బటర్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మీకు నెయ్యి ఉంటే నెయ్యి, ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. బటర్ టేస్ట్గా ఉంటుంది నెయ్యి కంటానే, నేను వేస్తాను, బటర్ ఎక్కువ వాడతాను నేను. ఇలాగా అన్నీ పెట్టుకొని ఒక్క మరుగు మరుగుతున్నప్పుడు ఇది ఈజీగా మనము కుక్కర్లోనే చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో మనకి తయారైపోద్ది. పుదీనా వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అందరికీ పిల్లలకి బాగా చిన్నప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి కూడా థైరాయిడ్ వచ్చేస్తుంది, అందుకోసం ప్రోటీన్ డైట్ ఎక్కువగా పెట్టండి పిల్లలకి. ప్రోటీన్ అంటే మనం రోజు ఇడ్లీలు ఇవన్నీ తింటాం కదా టిఫిన్, టిఫిన్ టైంలో టిఫిన్ కాకుండా ఉదయం కూడా కొంచెం క్యారెట్ బాగానే ఉంటుంది కదా, చిన్న బీట్రూట్, మన టమాటా ఒకటి వేసి అది జ్యూస్లా చేయండి, చాలా బాగుంటుంది. దాంట్లో తేనె వేయండి, టేస్ట్గా ఉంటుంది. ఆ జ్యూస్ ఇవ్వండి మార్నింగ్. తర్వాత మనం టిఫిన్లు తినే టైంలోనే ఒక వారంలో 2 రోజులైనా టిఫిన్ మానేసి మా పెసలు ఉంటాయి కదా దాన్ని మొలకెత్తించాలి. ముందు రోజు నానబెట్టి మచ్చటి రోజు గుడ్డ కడితే 3వ రోజుకి మనకి మొక్క పెసలు అవుతాయి. ఆ పెసల్లో మనకి ఖర్జూరం ఉంటుంది, ఖర్జూరం చిన్న చిన్న ముక్కలు చేసి ఆ పెసల్లో వేసి ఎన్ని తింటే అన్ని ఇవ్వచ్చు పిల్లలకి, పర్వాలేదు. కడుపు నిండుగా వాళ్ళకి టిఫిన్ తిన్నట్టుగా ఎన్ని తినాలనుకుంటే అంత ఈ ఖర్జూరము పెసలు మొలకెత్తినవి కలిపి ఇవ్వండి, చాలా మంచిది. అది ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి ప్రోటీన్స్ వస్తాయి, మాంసకృతులు. అందులోనే మొలక వల్ల చాలా ఎక్కువ వస్తాయి గింజలో కంట, అందువల్లే మనం అలా వారంకి 2 సార్లు అని ఇవ్వండి. దానివల్ల ఈ అన్ని హార్మోన్స్, థైరాయిడ్ హార్మోన్స్ అవ్వచ్చు, అమ్మాయిలకి అండము ఈ హార్మోన్స్ అవ్వచ్చు, అన్నీ కూడా చక్కగా విడుదల అవుతాయి. దానివల్ల బాగుంటుంది. మనకి బిర్యానీ వాటర్ వేడెక్కింది కదా, ఇప్పుడు కుక్కర్ పెట్టి మూత పెడదాం. ఇది హైలో పెట్టి 2 విజిల్స్ చాలు. ఆల్రెడీ మనం రైస్ నానబెట్టాం కాబట్టి 2 విజిల్స్ అయితే మనకి. పొయ్యి ఆఫ్ చేయండి. పొయ్యి ఆఫ్ చేశాక 10 మినిట్స్ అయింది, చూస్తాం. ఇప్పుడు చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, నీట్గా పొడి పొడిగా మనకి ఇలా రావాలి. రైస్ కూడా పొడవుగా వచ్చింది చూడండి, ఎంత పొడవుగా ఉందో. పట్టుకుంటే మనకి పలుకు లేదు, మెత్తగా ఉంది. పొడి పొడిగా ఇవ్వండి రైస్ చూడండి, సేమియా లాగా మనకు కనిపిస్తుంది పొడవుగా ఇలా రావాలి. అంటే నేను గ్లాస్ వాటర్కి రైస్కి గ్లాసున్నర వాటర్ రైస్ అని, బిర్యానీ రైస్ అయితే మామూలు రైస్ అయితే మీరు 2 గ్లాస్ వేసుకోండి. విజల్స్ ఇంపార్టెంట్ దీనికి. అన్ని అయిపోయిన తర్వాత ఆయిల్, వాటరు కొంచెం బాగా వేడెక్కింది కదా, వేడెక్కిన వెంటనే మనం కుక్కర్ మూత పెట్టి 2 విజిల్సే వేయించాలి. 3 వేస్తే మెత్తబడిపోద్ది. 2 వేసాక మనం వెయిట్ చల్లారాక ఆవిరి తగ్గిపోయాక ఓపెన్ చేయాలి. ఇప్పుడు మన బిర్యానీ రెడీ అయింది కాబట్టి మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా మన రైస్ ఎంత పొడి పొడిగా ఉందో చూడండి, పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా బాగానే ఉంటుంది. ఇలా మనం ప్లేట్లో డిష్ అవుట్ చేద్దాం. ఇలా ప్లేట్లో డిష్ అవుట్ చేసుకోండి. ఒక నిమ్మచెక్క పెట్టుకొని ఆనియన్ కోసి ఇలా పెట్టండి, బాగుంటుంది. సమ్మర్ కదా చలవ చేస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. ఇలాగ ట్రైల్ చూసారా, మెత్తగా ఉడికాయి, ట్రైలు ఉన్నాయి. అలాగా మనం అందువల్ల 2 విజిల్స్ వేయించాలి, చాలా టేస్ట్ వస్తుంది. చూడండి ఆనియన్స్ ఇలా పెట్టుకోండి, ట్రైలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఫ్రాన్స్ బిర్యానీ చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ బాక్స్లో రాస్తారనుకుంటున్నాను. బాగుంది కదా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.